హైదరాబాద్ లో బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య, సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్, ఇవి రెండు వేరు వేరు సంఘటనలు, వేరు వేరు ప్రాంతాలు. అయితేనే ఈ రెండు విషయాలకు లింక్ కుదిరింది. హైదరాబాద్ ఆర్జే ఫోటోగ్రఫీ ఆఫీస్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తోంది శిరీష. సోమవారం రాత్రి ఆఫీసులోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది శిరీష. దీనికి ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవే కారణం కావచ్చంటూ మొదట్లో ఆరోపణలొచ్చాయి. ఆమె భర్త కూడా ఇదే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఇదే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. రాజీవ్ను మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇదే సమయంలో మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్తో పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది ఇదే స్టేషన్లో ఓ ఎస్ఐ ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభాకర్ రెడ్డి కూడా అందుకే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకే స్టేషన్లో ఏడాదిలోపే ఇద్దరు ఎస్ఐలు ఆత్మహత్యకు పాల్పడడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఆత్మహత్యకు కారణాలేంటన్నది తేల్చేందుకు ఉన్నత స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా శిరీష ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలకు లింక్ ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవ్కు ప్రభాకర్ రెడ్డి స్నేహితుడు. రాజీవ్ ద్వారా శిరీషతో పరిచయం పెంచుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. సోమవారం రాత్రి మద్యం మత్తులో శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేశాడని తెలుస్తోంది. లైంగిక దాడితో తీవ్ర మనోవేదనకు గురైన శిరీష బలవన్ మరణానికి పాల్పడింది. సోమవారం రాత్రి శిరీష సూసైడ్ చేసుకోగా ఇవాళ ఉదయమే ఈ విషయం వెలుగు చూసింది. మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడం చూసిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఇక తాను దొరికిపోవడం ఖాయమనుకున్నాడు. ఎస్ఐగా ఉంటూ రేప్ చేశాననే విషయం బయటపడితే పరువు పోతుందని భావించి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు పోలీసులు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కేసును విచారిస్తున్న ఉన్నతాధికారులే ఈ విషయాన్ని ప్రస్తావించడంతో శిరీష ఆత్మహత్య కేసులో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి నిందితుడని వార్తలొస్తున్నాయి. హైదరాబాద్ లో శిరీష ఆత్మహత్య, సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్, ఈ రెండు సంఘటనలు ఉదయం నుంచి సంచలనంగా మారాయి. ఎస్ఐ ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని మొదట వార్తలొచ్చాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు సైతం ఇదే ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. అంతలోని ఊహించని ట్విస్ట్, అసలు ఏమాత్రం సంబంధం లేని భావించిన ఈ రెండు ఘటనలకు కారణం ఒకటేనని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న శిరీష వార్తను టీవీలో చూసిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన విషయం తెలిసిపోతుందని, ఇలా సూసైడ్ కు పాల్పడినట్టు సమాచారం. కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. హైదరాబాద్ లో బ్యూటీషియన్ శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి రేప్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర మనస్తాపంతో శిరీష ఆత్మహత్య చేసుకోగా భయాందోళనలకు గురైన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమికంగా ఈ నిర్ధారణకొచ్చారు. హైదరాబాద్ లో బ్రిటిషియన్ శిరీష ఆత్మహత్య, సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్, ఇవి రెండు వేరువేరు ఘటనలు, వేరువేరు ప్రాంతాలు. అయితేనే ఈ రెండు విషయాలకు లింక్ కుదిరింది. హైదరాబాద్ ఆర్జే ఫోటోగ్రఫీ ఆఫీసులో బ్యూటీషియన్ గా పనిచేస్తోంది శిరీష. సోమవారం రాత్రి ఆఫీసులోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది శిరీష. దీనికి ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవే కారణం కావచ్చంటూ మొదట్లో ఆరోపణలొచ్చాయి. ఆమె భర్త కూడా ఇదే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఇదే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.
రాజీవ్ను మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇదే సమయంలో మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్తో పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతేడాది ఇదే స్టేషన్లో ఓ ఎస్ఐ ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభాకర్ రెడ్డి కూడా అందుకే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకే స్టేషన్లో ఏడాదిలోపే ఇద్దరు ఎస్ఐలు ఆత్మహత్యకు పాల్పడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఆత్మహత్యకు కారణాలు ఏంటన్నది తేల్చేందుకు ఉన్నత స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా శిరీష ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలకు లింక్ ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవ్కు ప్రభాకర్ రెడ్డి స్నేహితుడు. రాజీవ్ ద్వారా శిరీషతో పరిచయం పెంచుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. సోమవారం రాత్రి మద్యం మత్తులో శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేశాడని తెలుస్తోంది. లైంగిక దాడితో తీవ్ర మనోవేదనకు గురైన శిరీష బలవన్ మరణానికి పాల్పడింది. సోమవారం రాత్రే శిరీష సూసైడ్ చేసుకోగా ఇవాళ ఉదయమే ఈ విషయం వెలుగు చూస్తుంది. మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడం చూసిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఇక తాను దొరికిపోవడం ఖాయమనుకున్నాడు. ఎస్ఐగా ఉంటూ రేప్ చేశాననే విషయం బయటపడితే పరువు పోతుందని భావించి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు పోలీసులు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కేసును విచారిస్తున్న ఉన్నతాధికారులే ఈ విషయాన్ని ప్రస్తావించడంతో శిరీష ఆత్మహత్య కేసులో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి నిందితుడని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో శిరీష ఆత్మహత్య, సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్, ఈ రెండు ఘటనలు ఉదయం నుంచి సంచలనంగా మారాయి. ఎస్ఐ ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని మొదట వార్తలొచ్చాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు సైతం ఇదే ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. అంతలోనే ఊహించని ట్విస్ట్. అసలేమాత్రం సంబంధం లేదని భావించిన ఈ రెండు ఘటనలకు కారణం ఒకటేనని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న శిరీష వార్తను టీవీలో చూసిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన విషయం తెలిసిపోతుందని, ఇలా సూసైడ్ కు పాల్పడినట్టు సమాచారం. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు, బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు మధ్య ఉన్న లింక్ పై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పుడు పోలీసులు చెప్తున్న ఈ కథనం అంతా కేవలం అంచనాలు అనుకోవచ్చా, లేకపోతే దీనికి ఏమైనా సాక్ష్యాధారాలు సేకరించగలిగారు? ప్రణీత్, మొత్తానికి సాక్ష్యాధారాలు ఉన్నాయనేది మాత్రం మన దగ్గర స్పష్టంగా తెలుస్తోంది. అధికారులతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్తున్న పరిస్థితి అది కనిపిస్తోంది. అంటే మధ్యాహ్నం వరకు దీనిపైన క్లారిటీ లేదు, కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అసలు శిరీష మరణం ఒక అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ పోలీసులు కేవలం ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చూసిన పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత అనుమానం ఉన్న రాజీవ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత పరిస్థితి కొంత మార్పు వచ్చింది. ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంతేకాకుండా అక్కడ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన ఫోన్ను తీసుకున్నటువంటి అక్కడి పోలీసులకి సెల్ ఫోన్లో కొంత సమాచారం దొరికింది. ఆ సమాచారంలో ప్రధానంగా ఆయన శిరీషకి ఎస్ఎంఎస్ పెట్టాడు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని, ఇంకొన్ని ఇలాంటి రిపీట్ చేయనని, ఇంకా కొన్ని అంటే సారీ చెప్తూ మెసేజ్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే అంతేకాకుండా ఆ ఫోన్ ఎవరిదని ఆరా తీసినప్పుడు శిరీషదిగా తెలుస్తోంది. శిరీష ఫోన్లో కూడా తన భర్తకు మెసేజ్ పెట్టడమే కాకుండా ఆ మెసేజ్లో వీఆర్ గోయింగ్ టు మీట్ వన్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిద్దిపేట అని కూడా ఆమె పెట్టింది. షామీర్పేట దాటుతున్నామని కూడా భర్తకు ఎస్ఎంఎస్ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ రోజు వచ్చేసరికి లేట్ అవుతుందని కూడా చెప్పిన ఎస్ఎంఎస్ ఉంది అనేది ఆయన శిరీష కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అంటే అక్కడ ఆయన ఫోన్ నుంచి వెళ్ళిన ఎస్ఎంఎస్, అక్కడ అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి ఎస్ఎంఎస్, ఇవన్నీ టాలీ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇద్దరి మధ్య
ఏదో ఒకటి జరిగింది అనేది మాత్రం ఆ లింక్ మాత్రం ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఈ లింక్ ఎలాంటి లింక్ ఉంది అనేది మాత్రం ఇంకా తేలాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాజీవ్ అనే వ్యక్తి ఎస్ఐకి బాగా పరిచయం. ఎలా పరిచయం అంటే ఎస్ఐ ఇక్కడ సైబరాబాద్ లో పనిచేశాడు, అక్కడ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ తో పాటు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కూడా పనిచేసినప్పుడు షామీర్పేట్ లియోనియా రిసార్ట్స్ కి రెగ్యులర్ గా ప్రోగ్రామ్ కోసం రాజు వచ్చేవాడు, అక్కడ పరిచయం అనేది కూడా కొంతవరకు ఇప్పుడున్న సమాచారం. అయితే ఈ రెండు విషయాలు కాకుండా అంటే ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైతే శిరీష ఆత్మహత్య చేసుకుందో అక్కడికి మాత్రం ఎస్ఐ రాలేదు, అక్కడ ఇలాంటి వ్యవహారం జరగలేదు, కేవలం శిరీష మాత్రం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ శిరీష కుకునూర్పల్లి వెళ్ళింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా కుకునూర్పల్లి నుంచి ఒక రిసార్ట్ కు వెళ్లారనేది కూడా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. రాజు కూడా విచారణలో అదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. ఆ రిసార్ట్ కు వెళ్లిన తర్వాత అక్కడే ఇద్దరి మధ్యన గలాటా జరిగిందా ఇంకేం జరిగిందో తెలియదు. కానీ ఆ తర్వాత అందరు హైదరాబాద్ కు వచ్చారు, ఎస్ఐ మాత్రం కుకునూర్పల్లి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శిరీష అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకుంది అనేది చెప్తున్నారు. రాజు విచారణలో కూడా ముందుగా ఎస్ఐ ఆమెపై బలవంతం చేశాడు, అంతేకాకుండా ఆమెపై అత్యాచారం చేశాడు, అక్కడే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది కానీ సముదాయించి తీసుకువచ్చాను, తీసుకొచ్చిన తర్వాత కూడా ఆమెకి నచ్చ చెప్పి రాత్రి ఇంటికి వెళ్ళామని కూడా చెప్పి ఆయన బయటికి వెళ్ళానని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఆ రాజు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈమె ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఎవరైతే మరో వ్యక్తి రాజుకు సంబంధించినటువంటి మరో వ్యక్తి కూడా ఆమె ఆయన ప్రజెన్స్ లోనే ఇదంతా జరిగిందని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారంలో రాజీవ్ మొత్తం పూర్తి స్థాయిలో కేవలం ఇప్పుడు రాజీవ్ సాక్ష్యాధారాలు ఇప్పుడు కీలకంగా మారాయి. అంతేకాకుండా ఈ సెల్ ఫోన్ కాన్వర్జేషన్ టెక్నికల్ కాన్వర్జేషన్స్ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారాయి. ఇంకోవైపు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఎందుకంటే అక్కడ మీడియా అంటే ఈ ఆయన ఆత్మహత్యకి అలాగే రాజీవ్ ఎస్ఐ ఆత్మహత్యకి అలాగే శిరీషకు సంబంధించినటువంటి అత్యాచారం ఈ లింక్ శిరీష అనుమానాస్పద మృతికి లింక్ ఉందని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో మీడియా వాహనాలపై కూడా దాడి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ మొత్తం మనం చూసినట్టయితే ఎస్ఐ ఆత్మహత్యకి శిరీషకి మధ్య ఖచ్చితంగా సంబంధం ఉంది అనేది పూర్తి స్థాయిలో పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎలాంటి సంబంధం అనేది ఒకటైతే చాలా అనుమానాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. శిరీష ఎస్ఐని కలవడానికి వెళ్ళిందంటే ఎస్ఐతో ఏం పని? ఎందుకంటే ఎస్ఐని ఒక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐని కలవడానికి శిరీష ఎందుకు వెళ్ళింది, అది రాజీవ్తో కలిసి ఎందుకు వెళ్ళింది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ కావాల్సిన అంశం. అయితే ఇక్కడ తేజస్విని మరో విషయం పోలీసులు ఎదుట చెప్పినట్టు తెలుస్తోంది. రాజీవ్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇంకోవైపు శిరీషతో ఆయన ఉంటున్నాడు అని ఆమె తేజస్విని 3-4 రోజుల క్రితం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే పోలీసులకు ఓరల్ గా కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. నిజంగానే తేజస్విని అనుమానం వ్యక్తం చేయడం అలాగే తేజస్విని కంప్లైంట్ చేయడం కూడా శిరీషను ఏమైనా బాధించాయనేది కూడా తేలాల్సిన అంశంగా కనిపిస్తా ఉంది. ఈ ఎస్ఐకి సంబంధించిన వ్యవహారంలో ఎస్ఐ ఆత్మహత్యకు శిరీష ఏమైనా కారణం అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఇంకా పూర్తి స్థాయిలో చాలా సమాధానాలు లేని ప్రశ్నలు అయితే ఇప్పటికైతే ఉన్నాయి. వాటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉందని తెలుస్తా ఉంది. అయితే సునీల్ అలాగే సునీల్ ఎస్ఐ శిరీషకు ఎస్ఎంఎస్ పెట్టారు అంటున్నారు, అలాగే శిరీష కూడా తన ఫ్యామిలీకి వీఆర్ గోయింగ్ టు మీట్ అన్ ఎస్ఐ అని చెప్పేసి ఒక ఎస్ఎంఎస్ పెట్టారు అన్నారు. అంటే దాంట్లో రీజన్ ఏమని చెప్పారు అంటే ఒకవేళ కుటుంబానికి ఒక రీజన్ చెప్పాల్సి ఉంటుంది, ఒక రాత్రిపూట ఒక ఎస్ఐని కలవడానికి వెళ్తున్నావు అన్నప్పుడు ఎందుకోసం వెళ్తున్నారు అని క్వశ్చన్ చేస్తుంటారు. సో ఫ్యామిలీకి తన ఏమైనా రీజన్ చెప్పిందా, ఏమని చెప్పింది? ఎలాంటి రీజన్ చెప్పలేదు, కేవలం ఎస్ఎంఎస్ పెట్టింది అనేది ఆమె భర్త చెప్పిన పరిస్థితి ఉంది పోలీసుల ఎదుట. అంతేకాకుండా రెగ్యులర్ గా ఆమె కొంత లేట్ గా వస్తుంది, ఆమె ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి మేము కూడా ఎప్పుడు అభ్యంతరం చెప్పకపోయేది ఆమె కొంత లేట్ అవర్స్ లో రావడము, షూట్ కి వెళ్ళాననో లేకుంటే ఇంకా ఏదైనా కొన్ని పనుల వల్ల బయట ఉందని మేము అనుకునే వాళ్ళం. రెగ్యులర్ గా లేట్ వచ్చేది కాబట్టి మేము ఆమె ఎందుకు వెళ్తుంది ఏంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు ఆరా తీయలేదని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో నిజంగానే శిరీష ఇష్టపూర్వకంగా అక్కడికి వెళ్ళిందా, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇందులో ఏమైనా భయపెట్టిన యాంగిల్ ఏమైనా ఉందా, అంటే ఎక్స్ట్రాక్షన్ యాంగిల్ ఏమైనా ఉందా అనేది కూడా ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. బ్లాక్మెయిల్ యాంగిల్ ఏమైనా ఉందా అని కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందుకే పోలీసులు చెప్తున్నట్టు కొంత సమయం ఇస్తే పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అవుతుంది, దానికి సరైన సాక్ష్యాధారాలతో ముందుకు వస్తాం, కొంత సమయం కావాలని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి ఆయన బంధువులు కావచ్చు, తర్వాత ఎస్ఐ బంధువులు కావచ్చు, లేకుంటే గ్రామస్తులు
కొంతమంది అక్కడ జమ అయ్యారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ శిరీషకి రామకృష్ణారెడ్డికి మధ్య ఎస్ఐకి మధ్య ఉన్నటువంటి వ్యవహారం మాత్రం మనం పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ రెండింటి మధ్య ఏం జరిగింది, ఎలాంటి కారణాలు ఆత్మహత్య వైపు పురిగొల్పాయి, అంతేకాకుండా శిరీష ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకోవైపు పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి నేను చూసినట్టయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరికొన్ని విషయాలు, ఎందుకంటే ఒంటి పైన గాయాలు ఉన్నాయి అని పోలీసులే చెప్పారు. అంటే మెడకి ఉరి వేసుకున్నట్టు ఒక ఘాటు ఉంది, అంతేకాకుండా హ్యాంగింగ్ చేసుకున్న మరకలు ఉన్నాయి, దాంతోపాటు ఒంటి పైన గాయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి శిరీషకు గాయాలు ఎందుకు అయ్యాయి అనేది కూడా ఇప్పుడు తేల్చాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగానే అత్యాచారం జరిగిందా, బలవంతంగా అత్యాచారం చేశారా ఏంటి అనేది, ఒంటిపైన అందుకే గాయాలయ్యాయని కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ ఈ అన్ని అనుమానాలు, ఈ అనుమానాలకి అటువైపు ఎస్ఐ ఆత్మహత్య, ఇవన్నీ చూసినట్టయితే ఖచ్చితంగా ఒకదానికొకటి లింక్ మాత్రం ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను సునీల్, అలాగే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య విషయంలో అతని గ్రామస్తులు కావచ్చు, అతని తెలిసిన వాళ్ళు కావచ్చు, అందరూ చెప్తున్న విషయం ఏంటంటే కేవలం 3 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు, చాలా కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చాడు, చాలా మంచి వ్యక్తి అని కూడా గ్రామస్తులు అందరూ అంటున్నారు. సో ఇప్పుడు ఈ రేప్ విషయం న్యూస్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఇవాళ పూర్తి స్థాయిలో దాన్ని పోలీసులు కేవలం విచారణ తప్పుదోవ పట్టించేందుకే శిరీష వ్యవహారంతో లింక్ కడుతున్నారని వాళ్ళు చెప్తున్న పరిస్థితి అనేది ఉంది. మీడియాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది, ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్లోనే 10 నెలల కిందనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ రోజు ఆత్మహత్య మరో ఎస్ఐ చేసుకున్నాడు. సో ఇదంతా కేవలం అంటే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య వెనుక కేవలం ఉన్నతాధికారుల వేధింపులు మాత్రమే ఉన్నాయి, వాటిని కప్పిపుచ్చుకునేందుకే వీళ్ళంతా ఇష్యూని డైవర్ట్ చేయడానికి శిరీషతో లింక్ చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది బంధువులు అయితే అవును ఫోన్లో ఫోన్ చేస్తే చేసి ఉండొచ్చు, పరిచయం ఉంటే ఉండొచ్చు, కానీ ఆమె ఆత్మహత్యకి ఈయన ఆత్మహత్యకి ఎలా లింక్ పెడతారనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో పోలీసులు ఇప్పుడు సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిజంగానే అత్యాచారం జరిగిందా లేదా తెలియాల్సి ఉంటుంది, అంతేకాడో కాకుండా అది ఆత్మహత్య లేదా అనేది కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత మేము క్లారిటీ ఇస్తాం, ఇప్పుడే దీన్ని అంటే హరీబరీ చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడే ఒక కంక్లూజన్కు రావద్దు అనేది మాత్రం పోలీసులు భావిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత, సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఆధారాలను బేస్ చేసుకొని ఎలా జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో మీడియాకు వివరిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అప్పటి వరకు ఎవరు మాట్లాడే పరిస్థితి ఏదైతే కనిపించట్లేదు ఆఫ్ ద రికార్డ్. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ చూసి మాత్రమే మేము ఈ అంచనాకు వచ్చామని పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రణీత్, శిరీష అలాగే సునీల్, అలాగే శిరీష కుటుంబ సభ్యులతో ఏమైనా పోలీసులు మాట్లాడడం జరిగిందా, విచారించడం జరిగిందా భర్తతో? కానీ ఎందుకంటే కొనూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో చాలా కాలంగా స్నేహం ఉంది అని అంటున్నారు, ఆ విషయం వాళ్ళ ఇంట్లో ఏమైనా తెలుసా, వాళ్ళిద్దరి గురించి వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందా, దానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి భర్త కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా వివరాలు ఇచ్చారా? అంటే ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి పరిచయం విషయం వాళ్ళకు తెలియదు అనేది చెప్తా ఉన్నారు. అయితే మొన్న మాత్రమే వెళ్ళేప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ను వెళ్ళడానికి వెళ్తున్నా, ఒక ఎస్ఐని కలవడానికి వెళ్తున్నా అని చెప్పింది అని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి శిరీష కుటుంబ సభ్యులు ఇక్కడ లేరు. నిన్న ఆమె ఆత్మహత్య జరిగిన తర్వాత పోస్ట్ మార్టం బుక్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని తీసుకొని వాళ్ళ స్వగ్రామం వెళ్ళారు, స్వగ్రామంలో అంత్యక్రియలు కూడా చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడాడు, ఆమె హస్బెండ్ కూడా మాట్లాడాడు, మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేంత పిరికిది నా భార్య కాదు అని ఆమె భర్త చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఆమె కూతురు కూడా మీడియాతో మాట్లాడింది, 12 సంవత్సరాల కూతురు ఉంది శిరీషకు, ఆమె కూడా మాట్లాడింది మా తల్లి అలాంటిది కాదు, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆమెను చంపి ఉంటారని ఆ 12 ఏళ్ల చిన్నారి కూడా ఒక ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇది జరిగిన తర్వాత, ఉదయం మీడియాతో జరిగిన తర్వాత, మధ్యాహ్నం తర్వాత ఇక్కడ ఈ ఎస్ఐ ఆత్మహత్యతో లింక్ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మరి ఎస్ఐ ఎప్పటి నుంచి తెలుసు, ఏంటి, ఏం జరిగింది అనేది అక్కడ శిరీష హస్బెండ్ కు తెలిసే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి. కేవలం ఎస్ఎంఎస్ పెట్టి లేట్ అవుతుంది, మేము సో సో ప్లేస్ వెళ్తున్నామని చెప్పడం తప్ప అంతకంటే ఎక్కువ శిరీష హస్బెండ్ కు తెలిసే అవకాశం. కేవలం ఇక్కడ కీలక సాక్ష్యంగా రాజీవ్ మాత్రమే ఉన్నాడు, ఇంకోవైపు తేజస్వి ఉంది, అంతేకాకుండా వీళ్ళిద్దరు కాకుండా మరో వ్యక్తి ఎవరైతే రాత్రి 2 గంటల తర్వాత కూడా ఆఫీస్లో ఎక్కడైతే శిరీష ఆత్మహత్య చేసుకుందో ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి బిల్డింగ్లోనే ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురే ఇప్పుడు కీలక సాక్ష్యంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. కుకునూరుపల్లికి తేజస్వినితో వెళ్ళాడు రాజీవ్ అని ఒకవైపు అంటుంటే, లేదు తేజస్విని వెళ్ళలేదు, కేవలం రాజీవ్ను ఈ శిరీష ఇద్దరు మాత్రమే వెళ్ళారనేది కూడా
తెలుసున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన ఇంకా స్పష్టత రావాలి. అక్కడ కుకునూరుపల్లిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా అదే విషయం చెప్తున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు స్వీకరించిన తర్వాత మీడియా ఎదుట విషయం వెల్లడిస్తాం, కానీ అప్పటి వరకు మేమేం చెప్పలేమని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రణీత్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్. ఈ రెండు ఆత్మహత్యలకు సంబంధించి ఒక లింక్ ఉందని మాత్రం పోలీసులు ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే దాంట్లో కూడా ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి, కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అయితే పోలీస్ పూర్తి దర్యాప్తులో వివరాలు వెలుగు చూడనున్నాయి.